హలో బ్యూటిఫుల్ పీపుల్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నాను. నేనైతే మన గుంటూరులో ఉన్న ఫుడ్ ద పంజాబ్కి వచ్చేసాను. సో ఇక్కడ ఎప్పుడైనా నేను ఖాళీగా ఉంటే, లైక్ సండేస్ టైమ్స్లో ఎప్పుడన్నా తినాలి అనిపిస్తే పావు బాజీ, నేను ఇక్కడికే వస్తాను అనమాట, ఫుడ్ ద పంజాబ్. సో ఇక్కడ వచ్చేసి అన్ని స్పెషాలిటీ ఉంటాయి. అండ్ ఆర్చ్ చూస్తున్నారు కదా, అది వచ్చేసి మీకు సిద్ధార్థ నగర్ ఆర్చ్. సో ఇది వచ్చేసి మీకు నవభారత్ నగర్ అంటారు. మొత్తం పంజాబ్ స్టైల్లో ఉంటుంది. సో ఒక లారీ ఐడియా థీమ్ లాగా తీసుకున్నారనమాట. సో ఫుడ్ ద పంజాబ్ చూస్తున్నారు కదా, చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ సైడ్ లుక్ వచ్చేసి మీకు ఇట్లా ఉంటుంది. సో ప్రతి ఒక్కటి అవైలబుల్గా ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసి దహీ పూరి ఉంటుంది, అసలు మామూలుగా ఉండదు, రేంజ్లో ఉంటుంది. సో ఇక్కడ సైడ్, సో చూస్తున్నారు కదా, ఇలా ఈవినింగ్ టైమ్స్ అలా చల్లగాలిలో ఇలా బయట కూర్చొని తినొచ్చు అనమాట. సో బయట నుంచి కొంచెం దూరం నుంచి లుక్ ఇట్లా ఉంటుంది. సో మనకి అక్కడ ఆ టైప్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది, లైక్ పంజాబ్. సో పంజాబ్ ఫుడ్ తినాలంటే పంజాబ్ వెళ్ళక్కర్లేదు, మన గుంటూరులోనే ఫుడ్ ద పంజాబ్ ఉంది. సో ఒకసారి అయితే చోలే భటూరే ఇక్కడ చాలా ఫేమస్. సో ఒకసారి అయితే టేస్ట్ చేయండి అండ్ మెన్యూలోకి వెళ్ళిపోదాం. సో మెన్యూలో ఏమేమి ఉన్నాయో చూసేద్దాం ఫస్ట్. ఓకే, ఫస్ట్ వచ్చేసి మనకి వెజ్ శాండ్విచ్, నెక్స్ట్ పిజ్జాస్ కూడా ఉన్నాయి, నెక్స్ట్ వచ్చేసి మనకి గ్రేప్ అండ్ ఓకే, నెక్స్ట్ పరాటాస్ ఉన్నాయి. పరాటాస్లో చాలా డిఫరెంట్ ఉన్నాయి. పనీర్ ద పరాటా ఉంది, నెక్స్ట్ ఐస్ గోలా డిప్స్ ఉన్నాయి, నెక్స్ట్ ఐస్ గోలాలో రెయిన్బో ఫేమస్ అన్నారు. నెక్స్ట్ వచ్చేసి రైస్ ఐటమ్స్, నెక్స్ట్ వచ్చేసి కర్రీస్ కూడా ఉన్నాయి, నెక్స్ట్ వచ్చేసి మనకి స్నాక్స్, బ్రెడ్ రోల్, చీజ్ బ్రెడ్ రోల్, నెక్స్ట్ వచ్చేసి మనకి చాట్ వెజ్లో కూడా ఉన్నాయి. సో ఒకసారి చూడండి. సో దాల్ ఫ్రై, దాల్ మఖనీ, సో గార్లిక్ బ్రెడ్, చీజ్ గార్లిక్ బ్రెడ్, ఓకే సమోసా కూడా అవైలబుల్గా ఉంది. నెక్స్ట్ చాట్లో వెజ్ ఐటమ్స్ ఉన్నాయి, పావు భాజీ, నెక్స్ట్ మసాలా పావు భాజీ, నెక్స్ట్ చీజ్ మసాలా కూడా ఉంది. సో ఫస్ట్ అయితే మనం పావు భాజీ చూద్దాము మేకింగ్. అండ్ అలానే మనకి ఫేవరెట్ పానీపూరి, నాకు చాలా ఇష్టం పానీపూరి అంటే. సో ఫస్ట్ అయితే పానీపూరి టేస్ట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ దహీ పూరి చాలా బాగుంటుంది, అలానే పావు భాజీ కూడా ఫేమస్ వన్న. సో పావు భాజీ మేకింగ్ ఇది. ఎంతో ఇష్టమైన పావు భాజీ రెడీ అయిపోయింది. సో లెట్స్ టేస్ట్. సో అసలు ఆ టైప్ ఆఫ్ ఏమంటారు ఫ్లేవర్ నాకైతే ఎక్కడ తగలేదు, ఇక్కడ మాత్రమే బాగుంటుంది ఫ్లేవర్. సో పావు భాజీ చాలా బాగుంది. సో నేను మాత్రం ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నాను, అది టేస్ట్ నిజంగా చాలా బాగుంది. సో నెక్స్ట్ వచ్చేసి దహీ పూరి. సో మై ఫేవరెట్. ఇక్కడ వచ్చేసి చాలా డిఫరెంట్గా ఉంటుంది. సో ఫస్ట్ వచ్చేసి మనకి ఆలు దాంట్లో స్టఫింగ్ అనమాట, నెక్స్ట్ గ్రీన్ చట్నీ, నెక్స్ట్ అలానే స్వీట్ సాస్, నెక్స్ట్ ఆహా మనకి ఇష్టమైన కర్డ్. అసలు కర్డ్ అయితే ఇంత వేయడం నేనైతే ఎక్కడ చూడలేదు. అసలు ఒక్కొక్కటి తింటుంటే చల్లగా వెళ్ళిపోతుంది, చాలా బాగుంది. సో ఒకసారైనా టేస్ట్ చేయండి అలా సరదాగా ఈవినింగ్ టైమ్స్లో.
అండ్ డిస్క్రిప్షన్లో అడ్రస్ ఇస్తాను, లొకేషన్ కూడా లింక్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే గూగుల్ మ్యాప్స్లో లింక్ ఓపెన్ అవుతుంది. సో నేనైతే స్టార్ట్ చేస్తున్నాను. అనుకోకుండా ఒక సంఘటన అయితే జరిగింది, సో అదైతే చూసేయండి ఫస్ట్. సో నేనైతే వ్లాగ్ చేసేటప్పుడు కిడ్స్ వచ్చారు, లైక్ పానీపూరి స్పెషల్గా కిడ్స్ కూడా ఆర్డర్ చేస్తారేమో అని, కానీ ఒక డిఫరెంట్ జరిగింది. నా పేరేం చెప్పు? సో నాకు నా గుంటూరులో చిన్న ఫ్యాన్ అన్నమాట. అసలు చూడగానే సడన్ గా గుర్తుపట్టింది నన్ను. నీ పేరు షాన్వి. సో క్యూట్ లిటిల్ షాన్వి. సో ఏం కావాలి ఇక్కడ నీకు? పానీపూరి ఫేవరెటా? ఓకే ఓకే. సో నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. షాన్వి నన్ను గుర్తుపట్టడం అంటే నిజంగా చాలా బ్యూటిఫుల్ థింగ్. సో చిన్న పిల్లలు కూడా నా వీడియోస్ చూస్తున్నారు. సో చాలా హ్యాపీగా ఉంది. సో థ్యాంక్ యూ టు ఆల్ సబ్స్క్రైబర్స్. సో ఇక్కడ వచ్చేసి దహీపూరిలోకి వెళ్దాము. సో నేనైతే ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నాను. అంటే చిన్నగా మన పెరుగు ఒక టైప్ ఆఫ్ ఇదిలో ఉంటుంది, ఒక్కసారైనా టేస్ట్ చేయాలండి. నిజంగా చాలా బాగుంది. నేను అసలు ఎక్కడ ఆగకుండా తొందరగా తినేస్తున్నాను. సో అంత బాగుంది. సో మీరు కూడా ఎంజాయ్ చేసేయండి. సో నేనైతే తింటా ఉన్నాను. బ్లాగ్లో కొంచెం ఒక జోక్ అనమాట, షాన్వి ఒక జోక్ పేల్చింది. సో అలా జోక్ నిజంగా చాలా బాగుంది అనమాట. సో ఇక్కడైతే చాలా చాలా డిఫరెంట్గా పంజాబీ స్టైల్లో చాలా డిఫరెంట్గా టేస్ట్ చేయవచ్చు అనమాట. అంటే డిఫరెంట్గా ట్రై చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. సో ప్లీజ్ లైక్ అండ్ షేర్. ఫుడ్ దా పంజాబ్కి వచ్చేసేయండి.